సమాజ సేవే నిరంతర కృషిగా రాష్ట్ర క్రైస్తవ సంఘాలు పనిచేస్తుంటే సీఎం జగన్ బాధ్యతారహితంగా దోపిడీని లక్ష్యంగా పెట్టుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పాస్టర్లతో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు క్రైస్తవ సంఘాలు తమవంతు కృషి చేస్తున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. టీడీపీతో కలిసి పనిచేస్తూ చర్చలను వేదికగా చేసుకుని రాష్ట్ర ఆర్థిక అసమానతలు తొలగించే దిశగా కృషి చేయాలని పాస్టర్లకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మీ అందరితో కలిసి ఒకసారి మాట్లాడడం, ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేశాం, భవిష్యత్తులో మీ మనోభావాలకు అనుకూలంగా ఇంకా ఏమేమి చేయగలుగుతాం అనే విషయాలు మాట్లాడుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏమేమి చర్చల మరమ్మతుల కోసరం 5 లక్షల రూపాయలు చొప్పున ఇమీడియట్ గా శాంక్షన్ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎక్కడికక్కడ చర్చలని డబ్బులు ఇచ్చాం. గుంటూరులో అయితే క్రిస్టియన్ భవన్ కట్టాలంటే 2 ఎకరాల భూమి ఇచ్చి 16 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇస్తే 180% పైన పనులు పూర్తయిపోతే 4.5 సంవత్సరాలుగా ఒక్క పైసా ఇవ్వకుండా దాన్ని కోవిడ్ క్వారంటైన్ సెంటర్గా ఉపయోగించుకుని ఇప్పటికి కూడా దాన్ని పూర్తి చేయని ప్రభుత్వం ప్రస్తుతం ఉండే ప్రభుత్వం. అది తెలుగుదేశం పార్టీకి ఇప్పుడుండే ప్రభుత్వానికి వ్యత్యాసం అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఆ రోజు చూస్తే 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఏవైతే బరియల్ గ్రౌండ్స్ అన్నిటికీ భూసేకరణ చేసి ప్రత్యేకంగా మీ మనోభావాలకు అనుకూలంగా పెద్ద ఎత్తున బరియల్ గ్రౌండ్స్ కొని ఉంచడానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ అవసరం కోసం మనం ఆ రోజు ముందుకు పోయాం. అదే మరిగా క్రైస్తవ ఆడబిడ్డలందరికీ 50,000 రూపాయలు పెళ్లి కానుక ఇవ్వడం, ఇంకొక పక్కన క్రైస్తవులు పవిత్ర స్థలం జెరూసలంకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా 75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దగ్గర దగ్గర 2,000-3,000 మందిని ఈ యాత్రకు పంపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. క్రిస్మస్ కానుక ఇచ్చాం. పండగ పూట క్రిస్టియన్స్ కూడా ఆనందంగా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతోనే క్రిస్మస్ కానుక ఇచ్చి మనం ముందుకు పోతే దాన్ని కూడా ఈరోజు రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే నేను ఒకటే ఆలోచించి అన్ని మతాలను గౌరవించాలి. ఏ మతములైనా సరే ఆర్థికంగా వెనుకబడి ఉంటే వారిని ఆర్థికంగా పైకి తేవడం కోసం కార్యక్రమాలు చేపట్టే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి ముందుకు పోయాం. ఇంకొక పక్కన క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా పెట్టి దాని ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం కోసం ముందుకు పోయాం. ఈరోజు ఆ కార్పొరేషన్ కూడా మూతబడే పరిస్థితి వచ్చింది. కార్పొరేషన్ ఉంది కానీ నిధులు మాత్రం నిల్, ఎక్కడ లేని పరిస్థితి వచ్చింది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేయాలి.